పాత నోట్ల మార్పిడి ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3,80,00,000 పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఆర్ఐలకు పాత నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. దాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు, తర్వాత అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్న భీమవరానికి చెందిన విజయ్ విఎస్ రావు అనే వ్యక్తి పలువురిని నమ్మించాడు. పాత నోట్లు మార్చుకునే వారికి పరిచయం చేసుకుని వారికి 20% పాత నోట్లు మార్పిడి చేసేందుకు తన వాటా 30% వారిని నమ్మించి పలువురి వద్ద 3,80,00,000 వరకు జమ చేశారు. వీటన్నింటినీ ఎస్ఆర్ నగర్ లోని ఓ పార్క్ వద్ద నోట్ల మార్పిడి చేసేందుకు ప్రయత్నించగా విశ్వసనీయ సమాచారంతో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని అదుపులో తీసుకున్నారు. ప్రధాన నిందితుడు విజయ్తో పాటు అతన్ని సహకరించిన 9 మంది బ్రోకర్లను అరెస్ట్ చేశారు. పాత నోట్లు కలిగి ఉన్న వాటిని మార్చడానికి ప్రయత్నించినా నేరమే అవుతుందని పోలీసులు అంటున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు. పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు బ్రోకర్లు ఆశ్రయించిన వారిని కూడా అరెస్టు చేస్తామని టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. పట్టుబడ్ల నోట్లను కోర్టుకు అప్పగిస్తామన్నారు. లేకపోతే డిస్ట్రాయల్ కూడా కావడానికి చెందుకంటే ఇది చెల్లని నోట్లు, మళ్ళీ దీన్ని చలామణి కాకుండా మళ్ళీ రిపీటెడ్ గా రాకుండా కోర్టు ఆర్డర్ ప్రకారం అయితే డిస్ట్రాయ్ అని చేయాలి, లేదంటే ఆర్బీఐకి సరెండర్ చేస్తే వాళ్ళు కూడా డిస్ట్రాయ్ చేస్తారు.